सिस्टर्स चैनल की स्वागतमंडी मंची स्वीट आइटम चूपिस्तानु अदी कोप्पर बर्फी अंडी ना स्टाइल चूपिस्तानु चाला टेस्टी गा उंटदी ईजी गा चेसुकोवच्चु श्रावण मासं कदा अंदुकु उपयोगपड़ता नैवेद्याल की वाटिकि कदा मरला भगवंतुडिकि कोट्टुकुंटारु लेदंटे इंट्लो कोब्बरि चेप्पुलु पच्चि कोब्बरि दांतो ईजीगा चेसुकोवच्चु नेनु गमनिंचिन विषयं एंटंटे अंडि कोंतमंदि कोब्बरि चेप्पुलु एंड पेडतारु कदा अवि सरिगा एंडलेदनि अंदरू कादुलेंडि कोंतमंदि विषयं సర్గే ఎండలేదని తీసి పడేస్తుంటారు భగవంతుడి అలా పడేయొద్దండి చక్కగా ఇట్లా ఏదో ఒకటి కొబ్బరితో తయారు చేసే స్వీట్లు ఏదో ఒకటి చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను కొబ్బరి బర్ఫీ చూసి మీరు కూడా చేసుకోండి ముందుగా పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను అంటే తురుము అన్నమాట పైన చెక్కు తీయకుండా తీసుకున్నాను ఇప్పుడు pan పెట్టుకొని కొబ్బరి తురుము వేస్తున్నాను ఇందులో కొంచెం లైట్ గా ఆ తేమ పోయే విధంగా వేగనిద్దాము మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి లేదంటే కొబ్బరి మాడిపోద్ది ఎక్కువ వేగన అవసరం ఏమీ లేదు 1 మినిట్ అయితే చాలు నేను మిక్సీలోనే వేసుకున్నానండి కొబ్బరి అంత ముందు ఎనకట్లో ఏంటంటే తురుముకునే వాళ్ళము కానీ మిక్సీ లేస్తే బాగా వస్తుంది సన్న సన్నగా చక్కగా అందుకని చెప్పి మిక్సీలోనే తురుము వేసుకున్నాను మిక్సీలో మరి ముద్దలా చేసుకోకుండా ఇట్లా తురుముకున్న విధంగా రావాలి చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా పలుగ్గా రావాలి కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా కప్పు పంచదార ఏ కొలతతో అయితే మీరు కొబ్బరి తీసుకుంటారో అదే కొలతతో పంచదార తీసుకోండి పంచదార ఇట్లా మెల్ట్ అవుతుంది కదా ఈ మెల్ట్ అవగానే మనం పాలు పోసుకుందాం కప్పు పాలు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో కొబ్బరి అదే కప్పుతో పంచదార అదే కప్పుతో పాలు అంటే మూడు ఈక్వల్ గా ఉండాలి వస్తూ ఉంటది మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి మధ్య మధ్యలో తిప్పుకోండి మాడిద్దాము చూసుకుంటూ ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోండి అడుగంట నీకుండా శుభ్రంగా ఇట్లా కలుపుతూ ఉంటే దగ్గరకొస్తా ఉంటది ఈ టైం లో కొంచెం దగ్గరే ఉండండి ఇట్లా అంచులు కంటుకున్నది ఇట్లా తీసుకుంటండి నాన్ స్టిక్ పాన్ అయితే మాడకుండా చక్కగా వస్తది ఈజీగా ఉంటది మనకి ఈ ఐటమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫైనల్ లో యాలకు పొడి వేసుకుందాము రెండు యాలకులు బాగా నూరి పెట్టుకున్నాను ఇట్లా బాండికి పట్టకుండా వదిలేటప్పుడు రెడీ అయినట్టు అన్నమాట కొంచెం ఇప్పుడు కొద్దిగా అంటే ఒక స్పూన్ వేసుకోండి నెయ్యి చాలా బాగుంటది అసలు అంటట్లేదు చూడండి నెయ్యి చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు అయిపోయింది అన్నమాట ఇప్పుడు ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకున్నాను కొబ్బరి కూడా చక్కగా దోర ఎరుపులో వచ్చింది అంటే గోల్డెన్ కలర్ లో అన్నమాట ఇట్లా సర్దుకుందాము
అంత ఒకే మాదిరిగా సర్దుకోండి. దీనికోసం ప్రత్యేకంగా షాప్ కి వెళ్లి కొనుక్కోవాల్సిన ఏమీ లేదండి. ఇంట్లో ఒక కొబ్బరి చిప్ప ఉంటే చాలు. చక్కెర, పాలు, యాలకులు ఇవి ఎలాగో అందరిలల్లో ఉండేవే. ఒక కొబ్బరి చిప్ప ఉంటే చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్ల వేసుకోగానే కట్ చేసి తీసుకుందాము. గట్టి పడితే మళ్ళా కటింగ్ జరగదు. కటింగ్ రాదన్నమాట. ఇవి తీస్తే పీసెస్ లాగా రావాలండి. అప్పటిదాకా ఆరబెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి ఎట్లా వచ్చిందో చూడండి. వీటిని మనం ముక్కలుగా తీసుకుందాం. ఎట్లా అనగానే ముక్కలు వచ్చేస్తాయి. ఆరిపోయి ఉంది కదా అందుకు. ఇదిగోండి ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాను. ఈజీగా 10 డేస్ నిలవ ఉంటదండి ఈ కొబ్బరి బర్ఫీ. సరే నిజమే. చూసారుగా ఫ్రెండ్స్ చెల్లి చేసిన కొబ్బరి బర్ఫీ. మీరు కూడా చేసుకుని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరింత మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై బై.